హలో ట్రావెలర్స్, ఎలా ఉన్నారు? నేను నా ఫ్రెండ్స్తో సరదాగా గోదావరిలో స్నానం చేయడానికి అయితే వచ్చేసాను. కానీ ఇది చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ఈ వీడియో రైతు మీద అభిమానం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, ఎందుకంటే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది రైతు యొక్క కష్టాలు అనేవి. అసలు నేను ఎందుకు షాక్ అయ్యానంటే, నా చిన్న వయసులో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి నేను చూసేవాడిని ఇక్కడ వేరుశనగ పంటలు, ఆకుకూరలు, అన్ని రకాల పంటలు అయితే పండేవి. కానీ ఇప్పుడు ఈ ప్రదేశం ఆ విధంగా అయితే లేదు. పైనుంచి నీరు వదలడం ఆపేయడం వల్ల అసలు గోదావరిలో అయితే నీరైతే లేదు. ఈ ఉన్న కొద్ది నీరు చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకు అయితే ఉపయోగిస్తారు. కానీ దూరంగా ఉన్న పంట పొలాలకు ఎలాగా? పంట పొలాలు అనే గోదావరికి ఎంత ఎత్తులు అయితే ఉన్నాయి. ఇది చూసారా, గోదావరి పక్కనే ఉండడం వల్ల ఎంత పచ్చగా అయితే ఉందో. ఇక్కడ పక్కనే ఉన్న గోదావరి వాటర్లో ఇంజిన్ ద్వారా వాటర్ని అయితే తీసుకుంటారు. ఇది దోసకాయల తోట. చూసారు కదా ఎన్ని దోసకాయలు అయితే పండాయి. ఈ దోసకాయలు అన్నీ హోల్సేల్ మార్కెట్కి అయితే ఇచ్చేస్తారంట. ఇవన్నీ తీసుకెళ్ళి నీట్గా ప్యాక్ చేసి రావులపాలెంలో తెల్లవారుజామునే హోల్సేల్ మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. అది 8:00 వరకు మార్కెట్ అయితే క్లోజ్ అవుతుంది, అక్కడైతే ఇచ్చేస్తారంట. ఎవరైనా సరే మార్కెట్లో కొనుక్కోవడం కంటే ఇలా రైతుల దగ్గర కొనుక్కుంటే వాళ్ళకే సాయం చేసినట్టు ఉంటుంది, మీకు ఆరోగ్యం అయితే ఉంటుంది. మన గోదావరి జిల్లానే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు, ఎందుకంటే మన జిల్లాలో పండిన పంట అంటే ఏముండదు. ఇటువంటి ప్రదేశంలో కూడా ఒక్క పంటే పండించే రైతులు ఎంతోమంది అయితే ఉన్నారు. ఇది చూసారా, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇది ఒక్క బోరే మాకు కనిపించింది. ఎంత పురాతన కాలం బోర్ అంట. ఈ బోర్ వల్లనే వాళ్ళు సంవత్సరానికి 3 పంటలు అయితే పండిస్తున్నారంట. ఈ గోదావరి నేలలో ఎన్నో రకాల పంటలు అయితే పండుతాయి, కానీ సరైన నీరు దొరికినప్పుడే కదా రైతులు కూడా వాటిని పండించగలరు. ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి పశువులైనా తోలుకొచ్చి ఇక్కడ అయితే మేపుతుంటారు. ఇది గోదావరికి చాలా దూరంలో ఉండడం వలన ఇక్కడ అయితే పంట అయితే పండించట్లేదంట. ఇటువంటి కంటెంట్ పెద్దగా ఎవరు చేయరు, ఎందుకంటే రైతు గురించి చెప్పగానే అందరూ స్కిప్ చేసేస్తారు కదా. మీరు ఇంతవరకు ఈ వీడియో ఓపిక్గా చూసినందుకు చాలా తండ్రి చాలా థ్యాంక్స్ అండి. ఈ గోదావరి మీద నేను ఫుల్ వీడియో అయితే చేశానండి, త్వరలోనే మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.